नमस्कार अंडी तेनाली प्रजलंदरिकी तेनाली सब डिविजन परिधिलो गल कोल्लिपर्रि पोलीस स्टेशन लो रीसेंट गा नमोदैन बैक दोंगतनाल విషయంలోనే పోలీస్ వారు నిందితుల కోసం వెతుకుతూ ఉండగా ఏడుగురు కుర్రవాళ్ళు ఏడు బైక్స్ తోటి మనకి దావులూరు అడ్డలోని కనిపించారు. వాళ్ళ వెహికల్స్ చెక్ చేయగా వెహికల్స్కి ఎటువంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేనందు కారణంగా వెహికల్స్ని మనం కంప్యూటర్లోని మన నెట్వర్క్లో చెక్ చేస్తే అవన్నీ కూడాను థెఫ్ట్కి గురికాబడిన వెహికల్స్గా గుర్తించాము. దొంగతనం కాబడిన వెహికల్స్గా ఈ వెహికల్స్ రకరకాల పోలీస్ స్టేషన్స్లోని దొంగతనం కాబడ్డాయి. అలాగే వీరిని విచారించగా వీళ్ళ ఆధీనంలో మరొక 9 వెహికల్స్ కూడాను మనకి దొరికాయి. టోటల్గా వీళ్ళ దగ్గర నుంచి 7 దగ్గర నుంచి 16 బైకుల వరకు రికవరీ చేయడం జరిగింది. వాటి మొత్తం విలువ దాదాపు 11 లక్షల వరకు ఉంటుంది. ఈ ముద్దాయిల్లోని మనకి 3 ముద్దాయిల మీద ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. గతంలోని గంజా కేసులోని ఒకరు, అలాగే దొంగతనం మరియు ఎక్స్ట్రాషన్ కేసులోని 2 నిందితులు ఉన్నారు. మొత్తంగా ఈ పథకం ఏంటి, వీళ్ళు చేసిన 16 దొంగతనాలు కూడాను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మొదలుకొని ఈ 6 మంత్స్ గ్యాప్లోని వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. అందులోని 11 కేసులు గుంటూరు జిల్లాలోని కొల్లిపర్రి పోలీస్ స్టేషన్లో 4, తాడేపల్లిలోని ఒక 5 కేసులు, పెదకాకానిలో 1, తెనాలి 3 టౌన్లో 1, అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఉన్నాయి. బాపట్ల జిల్లాలో బట్టిపల్లి, కొల్లూరులోని 1 కేసెస్ ఉన్నాయి. అలాగే విజయవాడలోని పట్టమట, ఎన్టీఆర్ జిల్లాలో పట్టమట పోలీస్ స్టేషన్లోని కూడాను వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. టోటల్గా 16 బైక్స్ రికవర్ చేసి ఇవన్నీ కూడాను కోర్టుకు హాజరు పెట్టడం జరిగింది. ముద్దాయిల్ని కూడాను రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళ మోటివ్ ముఖ్యంగా ఏంటంటే ఈ బండ్లన్నీ కూడా తీసుకొని తక్కువ ధరకి ఈజీ మనీ కోసం వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంది. వీళ్ళ ఆధీనంలో 7 బైక్స్ దొరికాయి. అంటే వీళ్ళు యూజ్ చేస్తూ ఒక 7 బైక్స్ ఉన్నాయి. అలాగే మిగిలిన 9 బైక్స్ వేరే కస్టమర్స్కి వీళ్ళు అమ్మేయడం, అంటే తక్కువ కాస్ట్కి వితౌట్ రిజిస్ట్రేషన్, అందరూ వితౌట్ సీ బుక్ కానీ డాక్యుమెంట్స్ కానీ పర్చేస్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు 90,000 బైక్ని చోరీ చేసి దాన్ని 10,000కి 15,000కి అలాగ అమ్మేస్తున్నారు లెస్ మనీ కోసం. ఇందులో అందరూ కూడాను ఏంటి యంగ్స్టర్సే, 20 to 24 ఇయర్స్ మధ్యలో వాళ్ళే ఉన్నారు. 7 ముద్దాయిలు కూడాను కొల్లిపర్రి మండలంకి చెందిన వాళ్ళే. వాళ్ళలోని వీళ్ళందరినీ కూడాను ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది.